ಜಡ್ಜ್ ಬಾಂಡಿ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಗಟ್ಟಿಯಾಗಿ ದಯಮಾಡಿ ಹಾಡ್ರಿ. ನಿಲ್ಬಣ್ಣವಾಗಿ ಚೂಡ್ಡಾಗಿ ಕೂರ್ಚುಂದೀನಿ. ಈಗ ಇರುವಂತವ್ರು ನೋಡೋದಿಕ್ಕಲ್ಲ, ನೀವು ಬಂದಿರೋದು ನಮ್ಮಲ್ಲಿ ಏನು ಕಾಣಲ್ಲ. ಇದಂದ್ರೆ ಗಟ್ಟಿಗೆ ಪಾಡು ಪಾಡಲಿ, ನೀವೆಲ್ಲರೂ ಗಟ್ಟಿಯಾಗಿ ಹಾಡಿ. ಈಗ ಒಂಚೂರ ಶಬ್ದ ಕಂಡೇ ನಿಶಬ್ದವೇ ಕೊಡಲಿ. ಇಲ್ಲಿಂದ ಬರುವ ಶಬ್ದಕ್ಕಿಂತ ನಿಮ್ಮ ಶಬ್ದನೇ ಹೆಚ್ಚು. ನಮಗೊಂದೇ ಪ್ರಮುಖ ಸ್ಥಿತಿಯನ್ನ ಪ್ರಭು ನಾವು ಮಹಿಮೆಪಡಿಸಿಕೊಂಡಿದ್ದೀವಿ. ನಮ್ಮ ಗಂಟುಗಳನ್ನು ಎತ್ತಿ ಹಾಡಿನ ಮುಖಾಂತರ ದೇವರ ಕೊಂಡಾಡುವ ಮುಖಾಂತರ ದೇವರ ನಾಮೇ ಅಂದ್ರೆ ಕಲಸಿ ಪಾಡೋಣ ಚಾಲತೆ. ಅಂದ್ರೆ ಕಲಸಿ ಪಾಡೋಣ ಚಾಲತೆ. ಎಲ್ಲರೊಟ್ಟಿಗೆ ಸೇರಿ ಆಡೋದು ಎಷ್ಟು ಸುಲಭ. ಬೇಕೋತೀರಿದ್ದೀವನ್ನ ನಿಮ್ಮ ಗಂಟಲು ಹೇಗೆ ಇವರಂದ್ರೆ ಒಂದು ಕಲಿಬಿ ಪಾಡೋದು. ನೀವೆಲ್ಲರೂ ನಿಮ್ಮ ಗಂಟಲು ನಿಮ್ಮ ಸೇರಿಸಿ ಯಾವನೇನ ಪ್ರತ್ಯೇಕ ಪಕ್ಕ ಬಿಚ್ಚಿ ಪಾಡುವಂತೆ ಪಾಡಲೇರು. ನೀವು ಪ್ರತ್ಯೇಕ ಯಾರಾದರೂ ನಿಮ್ಮನ್ನು ಕರೆದು ಹಾಡಿ ಅಂದ್ರೆ ಹಾಡಲೇ ಹಾಡದೇ ಇರಬಹುದು. ಕಾಬಟ್ಟಿ ಹೆಚ್ಚು ಹೆಚ್ಚು ನೀವು ಪಾಡಲಿಲ್ಲ ಮೋನಿ. ಈಗ ನೀವು ತೋರಿಸಬಹುದು ಅವರಿಗೆ ನಾವು ಸಹ ಹಾಡಬಹುದು. ದಯಚಿ ಸಂದರ್ ಕೂಡ ಇವಾಗ ಪಾಡಲು ಪಾಡವಲ್ಸಿ ಗಟ್ಟಿಗೆ ಪಾಡವಲ್ಸಿ ಮನ ಚೇಸ್ತಾ ಮಾಡಿ. ಎಲ್ಲರೂ ಸಹ ಗಟ್ಟಿಯಾಗಿ ಹಾಡಲು ಆಲ್ ಸಿಂಗ್ ಟುಗೆದರ್ ಲೌಡ್ಲಿ ಪ್ಲೀಸ್. ಎಲ್ಲರೂ ನಾವು ಗಟ್ಟಿಯಾಗಿ ಹಾಡೋಣ.
ಕೇಳಿದ್ರ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹಾಡ್ಕೊಂಡು ರಾಜಭಕ್ತಿ ಕೂಡ ಡಿಸ್ಕಸ್ ಆಗುತ್ತೆ. ನಿಮ್ಮನ್ನು ಸರ್ ವಿನಿ ಮಲ್ಲಿಕೋಸಾರ್ ಪಾಡ್ದಾ ಬಂದಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಿರೋಸ ಉಂಬೇಡ್ರಿ ಮತ್ತೊಮ್ಮೆ ಸೇರಿ ಹಾಡೋಣ ಸದಾ ಟಚ್ ಪಾಡಣ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಮುಂಚೆನೆ ನಾವು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದೇವೆ. ಇಲ್ಲಿ ಬಾಪ್ತಿಸಮ ಸಾಕ್ಷಿ ಬೀಳೋದಕ್ಕೆ
ఇవరకే రక్షణ పొంది, ఇదికింత ముంచితమాగి రక్షణ ఉంది. నీటి బాప్తిస్మం సాక్షి పడడానికి ఇంతవరకు అవకాశం దొరకకపోతే ఈ తరగతి దీక్షా స్నాన ఆదరి సాక్షిను కొడుదకాగి సాధ్యవాగదే ఉండాలి. కాబట్టి ఇటువారికి అవకాశం రేపు ఉంటుంది. అంతవరకు నాలుగే దిన అవకాశం పడుతుంది. కాబట్టి నీటి బాప్తిస్మంలో సాక్షి పడడానికి కొంతమంది పేరు ఇచ్చారు. దీక్షా స్నానాన్ని బాగా కొడుదకాగి కెడవ హెచ్చుకోవడానికి కొట్టిదారే వాళ్ళు. తర్వాత బాప్తిస్మం గురించి ఇంకా మేము ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాం అనేవారు కూడా దయచేసి డైనింగ్ హాల్ లో పిలవచ్చు. మనం చూసుకుంటున్నాం అవరు మరి దీక్షా స్నాన గురి హెచ్చాయి తోడుకోవాలి. వయస్సుతో సహా బలగడేలిరువంత ఈ డైనింగ్ హాల్ అది ఇప్పుడు కాదండి, ఈ సింగింగ్ సెషన్ తర్వాత ఆ హాడిన సెషన్ ముందు చెప్తాము. అప్పుడు వెళ్ళండి, మనం వెళ్తే ఆవగా పోయి తర్వాత మరొక సెషన్ అక్కడ అండర్ ద ట్రీ ఆ చెట్టు కింద ఉంటుంది. అక్కడ పార్కింగ్ పార్కింగ్ ప్లేస్ పక్కలో మొత్తం సెషన్ పార్కింగ్ ప్లేస్ నా పక్కదల్లి మరద కెళగలుగుతుంది. ఎవరైతే మినిస్ట్రీ గోయింగ్ బ్రదర్స్ ఆయా స్థలాల్లో మరి పరిచయం చేయడానికి వెళుతున్న వారు వారికి కొన్ని సూచనలు ఇవ్వబడతాయి. ఇక్కడ ఆయా స్థలాలలో సేవగాగి వాక్య సేవగాగి ఇవ్వంత సహోదరుడికి కెలవు సూచనలు సలహాలు కొడబడవు. యవనస్తులు కాదండి, పెద్దవాళ్ళకి. అది యవనస్తులు కదా దొడ్డవరికి. ఎవరైతే పెద్దవాళ్ళు బాధ్యతగల సహోదరులు లేకపోతే దైవ సేవకులు తర్వాత మినిస్ట్రీ వాక్య పరిచయలో పాల్పొందుతున్నటువంటి వారు అక్కడికి వెళ్ళవచ్చు. దొడ్డవరు సభ పాలకరాగిపోదు సేవకులు అలాగే వచ్చిన దేవుడు వాక్యద సేవ వెళ్ళి ఇవ్వంతవారు సహా అలి పోకూడదు. మిగతా వారందరికీ కూడా యవన స్నేహితులందరికీ కూడా మరి ఇక్కడ ఇప్పుడు చెప్పిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ ఇక్కడ ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది. ఎరడు కూడా పెట్టు మిగతా ఎలా ఇల్లే కూర్చోండి. మూడవ పొడపాటు పెడతాం. సికి ఫస్ట్ కి కమంతో మూడు హాగాడుతున్నా ఇంగ్లీష్ అందరు కలిసి గట్టిగా పాడండి. ఎల్లరూ సేరి గట్టిగా పాడండి. రెండు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వైపు ఒకటి వైపు ఒకటి. ఎరడు అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వినపడారు మీరు పాడి. అవెల్లరూ కేసు వాడదు. సిద్ధంగా ఉండాలి. సిద్ధమాగి తర్వాత
మినిస్ట్రీ గోయింగ్ బ్రదర్స్ అండర్ ద ట్రీ, అక్కడ ట్రాన్స్లేషన్ కి మరి సార్ జాషువా మిస్పా రెడీ ఉండాలి. జాషువా మిస్పా అవరు సేవగాకి హోగోస్కర మరద కెళగడే ఆగువంత ట్రాన్స్లేషన్ గాకి తర్జుమా మాడ్లికి హోగు. ఇక్కడ ట్రాన్స్లేషన్ గోరు సార్ విల్సన్ ఇల్లి భాషాంతర సేవగాని సార్ విల్సన్ సార్ కిరణ్ సిద్ధంగా ఉండాలి. సిద్ధవాగ్ కన్నడ పాట పాడుకుంటా కన్నడ పాట పాడుకుంటా సాంగ్ నెంబర్ 3 మీరు భోజనం చేసినప్పుడు వినొచ్చు కలిసి పాడుకుంటా ఈ సంవత్సరం ప్రభు మనకి ఇచ్చిన థీమ్ మీద ఈ యొక్క పాట ఉంటుంది. ఈ వర్ష ముఖ్య శీర్షిక మేరే దయచేసి అందరూ నేర్చుకోండి పాడండి ఎల్లరూ సేరి కలుపుకోండి సేరి హాడు. The most bedding. Thank you.
సేవకులైన సిస్టర్స్ పాడతారు, తర్వాత పల్లెలు కలిసి పాడుకుంటా, బ్రదర్స్ పాడతారు, పల్లెలు సేమ్ ఆడుకోవడం కలిసి పాడుకుంటా, పల్లెలు సేమ్ ఆడుకోవడం మళ్ళీ చండాస్ సులువైన రాగమే ఉంది, దయచేసి అందరూ పాడండి కలిసి గట్టిగా సులువంత రాగవాగానే ఎల్లరూ సేమ్ ఆడడం.
ಪ್ರಮಾಣಿಸಲು ನೀನು ಸಿದ್ಧವು. ಸಂಘದಲ್ಲಿ ಹನ್ನೆರಡನೇ ಹಾಡು ಹಾಡೋಣ. Thank you.
నా జీవం దాచబడని క్రీస్తులో జీవించువాడు నేను కాదు, క్రీస్తు జీవించు వేద జీవన్ పశ్చిమించు. తెలడలు కూడా ఉంచండి. ఏడవ పాట తెలుగులో కన్నడలో చివరి చివరి రెండు చరణాలు పాడినప్పుడు కడియ ఎరడు చరణాలు పాడువాల లేచిన పాడుకుంటారు. ఆ సమయంలో మరి ఇంతకుముందు ప్రకటించినట్టుగా బ్యాప్టిజం క్లాస్ వరకు డైనింగ్ హాల్ లోకి వెళ్తారు సోదరు సోదరులు. ఆ సమయంలో సహోదరు బ్యాప్టిజం సిద్ధరాగే ఇచ్చిన మాహితి గారి డైనింగ్ హాల్ రేపు బ్యాప్టిజం తీసుకునే వారు నాడే దీక్షా స్నాన తెలుపుకోవరు. తర్వాత బ్యాప్టిజం గురించి తెలుసుకోవాలని ఆశ కలిగిన వారు దయచేసి డైనింగ్ హాల్ లో పిలవాల్సి మనం చూస్తున్నాం. దీక్షా స్నాన ఇచ్చిన మాహితి గారి బ్రదర్స్ దగ్గర డైనింగ్ హాల్ అంటే సిస్టర్స్ వైపు రైట్ సైడ్ ఉంటుంది. సోదరు తర్వాత ఎవరైతే మినిస్ట్రీ విషయంలో ఆసక్తి కలిగి ఉంటున్నారో వాక్య పరిచయం చేయాలని అలాంటి వారి కొరకు కొన్ని సూచనలు మీకు ఇవ్వబడతాయి. దట్ ఈస్ అండర్ ద ట్రీ నియర్ పార్కింగ్ ప్లేస్. పార్కింగ్ స్థలదే ಯಾರು ಸೇವೆಗಾಗಿ ಹೋಗಲಿಕ್ಕೆ ದೇವರ ವಾಕ್ಯದ ಸೇವೆಗಾಗಿ ಅವರು ಸೇವೆಗಿದ್ದಾರೋ ಅಂತವರಿಗಾಗಿ ಕೆಲವು ಸೂಚನೆಗಳು ಅಲ್ಲಿ ಸೂಚನೆಗಳು ಕೊಡಲ್ಪಡುತ್ತವೆ. ದೇವರು ಮಾತ್ರ ಮಾತಾಡಲು ನೀವು ವಾಕ್ಯ ಪರಿಚಯ ಚೇಯಾಲನ ಆಶೆ ಇದೆ. ಪ್ರಭು ತಲಾಪಿಸಾಡು ಅನೇ ಚೆಪ್ಪುಕೊನೆ ವಾರು ಕೂಡ ಅಲ್ಲಿಗೆ ವೆಲ್ಲವಚ್ಚು.